ಅಥ ಪಂಚ ಪಂಚಾಸರ್ಗ ಚಿತ್ರಗೋಕೂಟಾಗ ಪ್ರವೇಶಂ ಉಷಿತ್ವಾ ರಜನೀಂ ತತ್ರ ರಾಜಪುತ್ರಾವರಿಂದಮೌ ಮಹರ್ಷಿಂ ಅಭಿವಾದ್ಯಾದ ಜಗ್ಮುತುಸ್ತಂ ಗಿರಿಂ ಪ್ರತಿ. వాళ్ళు రాత్రింతా గడిపేసి తెల్లారగానే శత్రువుని సంహరించేటటువంటి రాజపుత్రులు మహర్షికి నమస్కారం చేసి చిత్రకూట పర్వతంకేసి బయలుదేరారు. తేషాంచైవ స్వస్థయనం మహర్షిశ్చ చికార ప్రస్థితాశ్చైవ తాన్ ప్రేక్ష పితాపుత్ర నివాన్వగాత్. మహర్షి కూడా కొడుకుల్ని చూసేటటువంటి తండ్రిలాగా వాళ్ళకే చూస్తూ వాళ్ళకి అన్ని జాగ్రత్తలు చెప్తూ వాళ్ళని పంపించాడు. తత ప్రచక్రమే వక్తుం వచన సంహాముని భరద్వాజో మహాతేజ రామం సత్యపరాక్రమం. ఆ భరద్వాజ మహర్షి చక్కటి మాటలు సత్యపరాక్రముడైన రాముడికి చెప్పడం మొదలుపెట్టాడు. గంగా యమునయో సంధిం ఆసాద్య మునుజర్షభో కాళింది మునగచ్చేతాం నదీం పశ్చాన్ ముఖాచరితం. ఇక్కడికి గంగా యమునల సంగమం నుంచి ఆ యమునా నది తీరాన్ని పట్టుకుని బయలుదేరండి, ఆ పశ్చిమ దిక్కుకి వెళ్ళండి. అధ ఆసాజదు కాళిందీం శీఘ్ర శ్రోత సమాపగాం తస్యాస్తీర్థం ప్రచరితం పురాణం ప్రేక్షరాఘవౌ. అక్కడ మంచి తీర్థం ఉంది, ప్రాచీనమైనటువంటి ఓడరే ఉంది, అక్కడ మనుషులు వెళ్ళేటటువంటి జాడల దారి కనపడుతుంది, ఆ దారిని చూసుకోండి. అక్కడ ఆ దాన్ని చూసి ఏదైనా తెప్పబట్టి దాటండి. తత్ర వ్యూయం ప్లవం కృత్వా తరదాంశు మతీం నదీం తతో న్యగ్రోధమాసాధ్య మహాంతం హృదచ్ఛదం. అక్కడ దాటాక అక్కడ నా నదిని దాటండి. దాటాక అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు చాలా పెద్దది. దాని పక్కన ఎన్నో చెట్లు ఉంటాయి. వివృద్ధం బహువిర్వృక్షై శ్యామం సిద్ధోపసేవితం తస్మై ప్రీత సీతాంజలిం కృత్వా ప్రయోజీత శిశశివ. అక్కడ ఆ వృక్షానికి సీతాదేవి నమస్కారం చేసి పూజ చెయ్యాలి. ఆ వృక్షం దగ్గర ఎంతోమంది సిద్ధులు నివసిస్తూ ఉంటారు. సమాసాధ్యతం వృక్షం వసేద్వా అతిక్రమేతవా క్రోశమాత్రం తతో గత్వా నీలం దృక్షాదకాననం. అక్కడి నుంచి దాన్ని దాటి అక్కడ ఏమైనా కావాలంటే ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఒక కోశమాత్రం దూరం, ఒక క్రోశ దూరంలో నల్లగా ఉండేటటువంటి ఒక అడవి కనపడుతుంది, దట్టమైన అడవి. పలాశ బదరీ మిశ్రం రమ్యం వంశేశ్చయామునై సపంధాశ్చిత్రం కూటశ కతశుభశోవయ. అక్కడ చక్కటి పలాశ వృక్షాలు, రేగిచి వృక్షాలు, బదరీ వృక్షాలు ఎన్నో ఉంటాయి. అక్కడి నుంచి చిత్రకూటం వెళ్ళడానికి ఒక బాట కనపడుతుంది. ఆ బాటలో నేను ఎన్నోసార్లు ప్రయాణం చేశాను, మీరు కూడా వెళ్ళండి. రమ్యో మార్దవయుక్తశ్చ వనదావైర్వివర్జిత ఇతిపంధానమావేద్య మహర్షిశ్చ న్యవర్తత అభివర్జిత తేత్యుక్త్వా రామేణ వినివర్తిత. అక్కడి నుంచి అక్కడ మెత్తగా ఉంటుంది దారి, ముళ్ళు గట్టిగా రాళ్ళు అవి ఉండవు, వెళ్ళడానికి హాయిగా ఉంటుంది. ఆ రాళ్ళు ఎక్కడ అడవుల్లో అగ్గిని దావాగిని ఉండదు, అటు వెళ్ళి అలా వెళ్ళండి అని చెప్పాడు. ఆయన మహర్షి గారు వెనక్కి వెళ్ళాడు. ఆయనకి అభివాద్యం తీసి రాముడు కూడా వెళ్ళాడు. వెళ్ళి మీరు కూడా వెళ్ళండి. ఉపావృత్త మునవ తస్మిన్ రామో లక్ష్మణ బ్రువిధ కృతపుణ్యాస్మ సౌమిత్రే మునిరియన్ను అనుకంపతే. అప్పుడు ఆయన రాముడు ముని వెళ్ళిపోయాక రాముడు లక్ష్మణ్తో అన్నాడు, ఓ మనం చాలా పుణ్యం చేసుకున్నాం, ఇలాంటి చక్కటి ముని మనని మన మీద దయచూపించాడు అన్నాడు. ఇతితో పురుషవ్యాఘ్రో మంత్రయిత్వా మనస్వినో సీతామేవాగ్రత కృత్వా కాళిందీం జగ్ముతుర్నదీం. అలా మెల్లిగారు సీతాదేవితో మాట్లాడుతూ, సీతాదేవితో కలిసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఆ కాళిందీ నది అంటే యమునా నది దగ్గరికి గట్టు దిగి వెళ్ళారు. అధ ఆసాధ్యది కాళిందీం శీఘ్ర శ్రోతో వహాం నదీం చింతమాపేదిరే సర్వే నదీజలతి తీర్షవా. ఆ మహావేగంగా వెళుతుంది యమునా నది. ఆ చేరిన తర్వాత ఈ నదిని ఎలా దాటాలి అని వాళ్ళు కొంచెం ఆలోచించారు. తౌకాష్ట సంఘాటమధో చక్రతుస్సు మహాప్లవం శుష్కైర్ వంశైర్ సమాస్తీర్ణం విశీరస్య సమావృతం. అక్కడ మెల్లిగా వాళ్ళు అక్కడ కట్టెలు సంపాదించి ఆ కట్టెలన్నింటినీ, ఎండిపోయిన కట్టెలు చూసి వాటిని అన్నింటినీ ఆ వేళ్లతోటి మెల్లగా కట్టి జాగ్రత్తగా ఒక తెప్పలా తయారు చేశారు.
ततुर्वेत सशाखाश्च जम्बूशाखाश्च वीर्यवान् चकार लक्ष्मणश्चित्वा सीताया सुखमासनम्. అక్కడ అప్పుడు దాని మీద నీటి మీద ఉండేటటువంటి కొమ్మలు ఉంటాయి, చెట్ల కొమ్మలు, ఆ కొమ్మలు నేరేడు కొమ్మలు అవి తెచ్చి ఆ దాని మీద సీతాదేవికి ఒక చిన్న హాయిగా కూర్చునేటట్టుగా ఏర్పాటు చేశాడు తత్ర లక్ష్మణుడు. తత్ర శ్రీయాం ఇవాచింత్యాం రామో దశరథి ప్రియాం ఈషత్ సంలజ్యమానా తాం ఆధ్యాప ఆధ్యారోపాయత ప్లవం. అలాగే పాపం చాలా అందంగా ఉన్నటువంటి రాముడికి ప్రియమైనటువంటి కొంచెం అలా సిగ్గుపడుతూ ఉన్నటువంటి సీతాదేవిని మెల్లగా ఆ తెప్ప మీదకి కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఆ సీతాదేవి తన పార్శ్వేచతత్ర వైదేహ వసనే భూషణాని చ ప్లవే కఠిన కాజం చ రామశ్చక్రే సహాయుధయే. అప్పుడు ఆ సీతాదేవి పక్కన ఆవిడ బట్టలు ఆభరణాలు అవి పెట్టారు. అలాగే తర్వాత ఏమో ఆయన రాముడు కూడా ఆయుధాలు అవి కూడా పైకి చేర్చాడు. ఆరూప్య సీతాం ప్రథమం సంఘాటం ప్రయుషితౌ తత ప్రతిరత్యుర్యత్తౌ వీరౌ దశరథాత్మజౌ. ఆ వాళ్ళు గట్టిగా పట్టుకుని ఆ సీతాను ఎక్కించి దాని మీద ఆయుధాలు అవన్నీ పెట్టుకుని వాళ్ళు కూడా మెల్లిగా దాని మీద ఎక్కి ఆ తెప్పను మెల్లిగా దాటుకుంటూ ఆ నదిని దాటారు. కాళింది మధ్యమాయాత సీతేత్వ నానువందత స్వస్తి దేవి తరామిత్వం పారయన్మే పతిర్వ్రతం. ఆ కాళింది నది యమునా నది మధ్యకు వచ్చాక సీతాదేవి ఆ నదికి నమస్కారం చేసింది, చేసి ఆ దేవిని ప్రార్థించింది. ఆ దేవిని దేవి మమ్మల్ని చల్లగా చూడు, నేను నా పతితో కూడా నిన్ను దాడుతున్నాను. యక్ష్వేత్వాం గోసహస్రేణ సురాఘడ శతేన చ స్వస్తి ప్రత్యాగతే రామే పురీం ఇక్ష్వాకుపాలితాం. ఇక్కడికి వచ్చాక నేను 1000 గోవుల్ని దానం చేస్తాను, నీకోసం 100 కుండల కళ్ళుని నేను నైవేద్యం పెడతాను. వెనక్కి మేము కనుక చక్కగా మేము వెనక్కి వచ్చేసి మళ్ళీ అయోధ్య నగరాన్ని ఇక్ష్వాకులు పాలించి అయోధ్య నగరం చేరినట్టయితే అని మొక్కుకుంది. కాళిందీమత సీతాతు యచమానా కృతాంజలి తీరమేవాభి సంప్రాప్త దక్షిణం వరవర్ణిని. అలాగే నదిని ప్రార్థిస్తూ మెల్లిగా యమునా నది యొక్క దక్షిణ తీరాన్ని చేరారు. తత ప్లవేనాం సుమతీం శీఘ్రగా మూర్మిమాలిని తీరజైర్ బహుభిర్వృక్షై సంతేరు యమునాం నదీం. ఆ గొప్పగా బ్రహ్మాండంగా వేగంగా పారుతున్నటువంటి ఆ యమునా నదిని ఆ తెప్ప సహాయంతో దాటారు. ఆ గట్టు మీద అక్కడ బోలెడు వృక్షాలు చక్కగా పెద్దగా పెరిగి ఉన్నాయి. తేతీర్ణ ప్లవముత్సుజ ప్రస్థా యమునా వనాత్ శ్యామం నిగ్రోధుమాసేదు శీతలం హరితచ్ఛదం. ఆ భరద్వాజ ముని చెప్పినట్టుగా ఆ యమునని దాటిన తర్వాత అక్కడ నల్లగా పెద్దగా చీకటిగా ఉన్నటువంటి ఆ మర్రి చెట్టు చల్లగా అక్కడికి వెళ్ళారు. ఆ చెట్టు నీళ్ళ దగ్గరికి వెళ్ళారు. అక్కడ నిగ్రోధం తమ్ముపాగమ్య వైదేహి వాక్యమబ్రవీత్. ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి వైదేహి ఆ మర్రి చెట్టుకి ఇలా ప్రార్థించింది, నమస్తేస్తు మహావృక్ష పారయన్మే పతివ్రతం కౌశల్యాం చే ఉపశేయం సుమిత్రాం చే శిశునీం ఇది సీతాంజలిం కృత్వా పర్యగచ్చద్ వనస్పతిం. నమస్తేస్తు మహావృక్ష అని దానికి దండం పెట్టుకుంది సీతాదేవి. నేను ఇలా నా పతితో కలిపి నిన్ను దాటి వెడుతున్నాను, నిన్ను పూజిస్తున్నాను. కౌశల్య సుమిత్ర వీళ్ళందరికీ కూడా నీ యొక్క అనుగ్రహం కలుగుగాక, ఆ తర్వాతే మళ్ళీ వాళ్ళని దర్శించుకుంటాను అని ప్రదక్షిణ చేసింది ఆ చెట్టుకి. అవలోక్య తత సీతాం ఆయాచంతి మనిందితాం దయితాంచ విధేయాంచ రామో లక్ష్మణమబ్రవీత్. అలాగా పాపం తనకి ప్రాణంతో సమానమైనటువంటి సీతాదేవి ఆ చెట్టును యాచిస్తూ దాన్ని ప్రదక్షిణ చేస్తూ ప్రార్థిస్తూ ఉంటే రాముడు లక్ష్మణుడితో అలా అన్నాడు, సీతా మాదాయ గచ్చత్వం అగ్రతో భరతాగ్రజ పృష్ఠతో అహం గమిష్యామి సాయుధో ద్విపదాంబర. లక్ష్మణుడు అన్నాడు, నువ్వు సీతను తీసుకుని ముందు వెళ్ళు భర్తుడి యొక్క అన్నగారు, నేను వెనకాల ఆయుధాలు అవి తీసుకుని నేను వెనకాల వస్తాను. యజ్జత్ ఫలం ప్రార్థయితే పుష్పం వా జనకాత్మజ తత్తత్ ప్రద్యా వైదేహ్య యత్రస్యా రమతేమనా. ఆయన లక్ష్మణ, నువ్వు కూడా సీతాదేవికి ఏమేం కావాలో పువ్వులు అవి ఏమైనా అడిగితే తెచ్చి ఇస్తూ ఉండు అన్నాడు. గచ్చతోస్తు తయోర్మధ్యే బభూ జనకాత్మజ మాతంగయోర్మధ్యగత శుభావా నాగవధూరివా. వాళ్ళు వెళ్ళిపోతుంటే ఇద్దరు రెండు మత్త గజాల మధ్య నిలబెడుతున్నటువంటి ఆడగజంలాగా చక్కగా ఆవిడ పెడుతోంది. ఏకైకం పాదపం గుల్మం లతాంబ పుష్పశాలిని అదృష్టపూర్వం పశ్యంతి రామం పప్రచ్చసాబ అవల. అక్కడ పెడుతూ అంటే వాటి గురించి ఆ పుష్పాల గురించి చెట్ల గురించి ఇంతకుముందు చూడని వాటి గురించి
ఆ సీతాదేవి రాముని అడుగుతూ ఉంది, అడుగుతూ మా పువ్వుల్ని వాటిని చూపెడుతూ ఉంది. ఆయన కూడా తెచ్చిస్తున్నాడు. రమణీయాన్ బహువిధాన్ పాదపాన్ కుసుమోత్కటాన్ సీతావచన సమృద్ధ ఆవయామాస లక్ష్మణ. ఆ సీతాదేవి అడగడం తడుగా వెంటనే వెంటనే లక్ష్మణుడు వెళ్ళి అవన్నీ తెచ్చి ఆవిడ దగ్గరికి ఇచ్చి చూపెడుతున్నాడు. విచిత్ర వాలుక జలాం హంససారసనాదితాం త్రేమే జనకరాజస్య తదాపేక్ష సుతానదీం. అక్కడ ఎన్నో హంసాలు, సారస పక్షులు, బెగ్గురు పక్షులు అవన్నీ ఉన్నాయి అక్కడ ఆ నదిలో, వాటిల్లో నీళ్ళల్లో. చాలా ఆనందించింది సీతాదేవి. క్రోశమాత్రం తథోగత్వా భ్రాతరో రామలక్ష్మణో భవోన్మేధ్యాన్ మృగాన్ హత్వా చేరతుర్ యమునా వనే. అక్కడి నుంచి ఆ క్రోశుడు దూరం విడుతూ అక్కడ అటువంటి ఎన్నో మృగాలు అవి ఉన్నాయి, లేళ్ళు అవిని వాటికి కావాల్సిన వాటిని వాళ్ళు వేటాడుకుని వాటిని భోంచేశారు. రాముడు, లక్ష్మణుడు, సీత అందరూ కూడా మాంసాహారులు. ఇక్కడ శుభ్రంగా ఉంది. మేధ్యాన్ మృగాన్ హత్వా మృగాన్ హృత్వా మృగాలను చంపి మేధ్యాన్ వండుకుని తిన్నారు. విహృత్యతే బర్హిణ పూగనాదితే శుభేవనే వానర వారణాయుతే సమం నదీవ ప్రముపేచ్చ సమ్మతం నివాస మాజగ్ము రదీన దర్శన. ఆ నెమల గుంపుళ్ళు ఉన్నాయి, నెమల గుంపులు ఉన్నాయి, వానరాలు ఉన్నాయి, గజాలు ఉన్నాయి. వాటిలన్నింటి నుంచి చక్కగా వాళ్ళు హాయిగా వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఒక్క కాస్త సమతలంగా ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చారు. అక్కడికి వచ్చారు కానీ అక్కడికి వాళ్ళకి ఎటువంటి దైన్యం కానీ విచారం కానీ ఏమీ లేవు, శుభ్రంగా ఉన్నారు. ఇతిహాసమిత్రమైన వాల్మీకి ఆది కావ్య చిత్ర సంహితాయాం అయోధ్యాకాండే చిత్రకూట ప్రవేశం నామ పంచ పంచాశ సర్గ.